ప్రార్థన తర్వాత జెస్సికా పాట. పరిశుద్ధుడ వందనాలు తండ్రి ఏసయ్యా, నీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు వందనాలు అయ్యా నీకే. మరి ఈ సమయం అంతటిలో తండ్రి మాకు తోడుగా ఉండండి. మరి మాకందరికి కూడా స్టూడెంట్ గా ఉన్న మాకందరికి అయ్యగారులందరికీ తండ్రి మీరే మా మధ్యలో ఉండి నడిపిస్తూ తండ్రి ఏసయ్యా, మరి మా స్వరాలలో మా టోన్లలో తండ్రి, పాటలలో తండ్రి, మరి వాయిద్యాలలో తండ్రి తోడుగా ఉండి మధ్యలో ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఏసయ్యా మమ్మల్ని అందరి మరి మొదలందరినీ దీవిస్తూ నడిపించమని ప్రార్థిస్తూ ఏసయ్యా మీ నామములో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రశాంత్ జెసిగా పాడు ఈ లోపు ఓ పాట పాడు. ఆనంద్ గారు వెల్కమ్, ఆశీర్వాదం గారు, బెలియ గారు పాట పాడమంటారా? జెసిగా పాడు. అమ్మాజీ గారు, రాజేష్ గారు, విమూర్తి గారు, అందరు వెరీ గుడ్. సుందర్రావు గారు, సద్గురు గారు స్వరం పాడతావా? స్వరం పాడుతూ మరీ మంచిది కదా, నేర్చుకున్నావా? పాడు స్వరం. కానీ అక్కడక్కడ స్వరం కొంచెం తప్పులు రాస్తాను. మళ్ళీ పాడు చరణం పాడు. అదే అదే స్వరాలు తప్పు రాసుకున్నాం. పాగమ పా మళ్ళీ పాడు ఒకసారి పల్లవి పాడు. చక్కగా ఉందమ్మా వాయిస్ నానా. ఇక్కడ వరకు పర్ఫెక్ట్. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు స్వరం కరెక్ట్ అన్నావా? కానీ గరీ గగ అవి స్థానాలు. గ అన్నావు, సా గగ అన్నావు కాదు. గరీ గగ మా గరీ. ఓకే గరీ సస నీ దద ప మ గ మ ప గ మ అవి స్వరస్థానాలు. ఓకేనా? వెరీ గుడ్. బాగుంది, వాయిస్ బాగుంది, చక్కగా ఉంది. కనుక నువ్వు డెఫినెట్ గా కూర్చోవాలి ఇక్కడ రోజు. సరే అంకుల్, డాడీ మమ్మీతో పాటు నువ్వు కూర్చోవాలి. ఓకేనా? వెరీ గుడ్. విశ్వనాథ్ గారు నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్తే. వెరీ గుడ్. ఆనంద్ గారు ఒక పాటతో మొదలు పెట్టండి. ఏదో కీర్తన, ఏదో కీర్తన. ప్రజలాడండి. అయ్యా నేను కూడా కొంచెం చిన్న పాట పాడతాను. ప్రకాష్ గారు ప్రైజ్ లాడ్. అయ్యా తిమ్మూతిని మాట్లాడుతున్నా అండి. తిమ్మూతి గారు ఇదే ఒక పాట పాడదామని పాడుతున్నా. పాడండి, మన పాటలు పాడండి. ఆగమ పాప ప దాద తప పా సరి గమ గరి సని సరి సా ఆగమ పాప ప దాద తప
ఆ సరి గ మ గ రి స ని స రి స ని స గ రి గ గ మ గ గ రి గ గ గ రి స స ని ద ద ప మ గ మ ప ప ప గ మ ప ప ప ద ద త ప ప స రి గ మ గ రి స ని స రి స వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ కొంచెం చేరాలి శృతి కొంచెం చేరితే వచ్చేస్తుంది ఓకేనా ప్రశాంత్ ప్రశాంత్ అనే వచ్చింది రెడ్మీ అని ఉన్నది ఎవరో చూడండి అక్కడ శాలిం గారు ఉన్నారా లేనట్టు లేచినట్టున్నారు అక్కడ మళ్ళీ అది మాస్టర్ మీకు పరిచయం ఉందా ఆయన మీకు పరిచయం ఉన్నారా ప్రశాంత్ అని కాకినాడ మీ వేళ జాయిన్ అవుతాను అన్నారు ఆయన చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ బహుశా ఆయనే కావచ్చు ఆయనే కావచ్చు లేండి అంటే మన అప్పుడు మనం 2005 లో మనం ఇది చేసాం కదా ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ కి మెయిన్ కీబోర్డ్ ప్లేయర్ ఆయనే ఓకే ఓకే జ్ఞాపకం వస్తుంది అవును అదే సార్ మళ్ళీ అందరికి ప్రాక్టీస్ ఇచ్చి అంత కాకినాడ నుండి ఒక బ్యాచ్ వచ్చింది కదండి అవునండి ప్రశాంత్ ప్రశాంత్ ఏనండి అంటే మీ ఆడియో కనెక్ట్ అవ్వలేదండి ప్రశాంత్ కాదు కాదండి ప్రశాంత్ అది ఏమో చాలా సంవత్సరాలు అయింది ఒకవేళ వెంటనే అంకుల్ అంటాడు ప్రశాంత్ కనెక్ట్ అవుతుంది పాడండి ఆనంద్ గారు పాడండి ఆనంద్ గారు వండర్ఫుల్ నిన్న వదిలేశారు దాన్ని గగ్గమరి ఆ సూత్రం పాడండి మరి ఈయన ప్రశాంత్ గారు కాదు కనుక్కోండి సార్ మీరు ప్రశాంత్ గారు అండి మీరు అవునండి అవును ప్రైస్ ఎలా ఉన్నారు ప్రైస్ లార్డ్ చాలా బస్ గారికి మార్చకులకి ప్రైస్ లార్డ్ బాగున్నారా నేను సరిగ్గా పేరు టైప్ చేసుకోలేదు సారీ రైట్ రైట్ అంకుల్ బాగున్నారా అంకుల్ బాగున్నారా చాలా కాలం అయింది కదా హ్యాపీ ఉంది చాలా సంవత్సరాలు కలిసి ఇలాగ దేవుడి అవకాశం ఎలా ఇచ్చాడు అనమాట మనకి కన్నబాబు వెరీ హ్యాపీ కన్నబాబు కూడా వచ్చాడా అప్పుడు అంటే ఇలా కనెక్ట్ అవుతున్నారు అందరూ వస్తున్నారు కన్నబాబు ఎక్కడ ఇంకా రాలేదు ఇంకా ఇంకా రాలేదండి ఇంకా రాలేదు చెప్తా ఇంకా మన వాళ్ళు గ్యాదర్ అయిన తర్వాత ప్రశాంత్ గురించి చెప్పాలి చాలా చెప్పాలి అదే అదే వెయిట్ చేస్తున్నాను మండే జాయిన్ అవుతాను అంకుల్ అన్నావు కదా అవును అంకుల్
థ్యాంక్ యూ సో మచ్ అండి. జాయిన్ అవడం మాకు చాలా సంతోషం. మీరు కీపర్స్ టీమ్ లో ఉన్నారు కదా అని. అవునండి, ప్రైజ్ ది లార్డ్ అండి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అగ్రు కంటిన్యూ చేయండి అగ్రు. ఏదండి అంకుల్ అంకుల్? అందుకని వెయిట్ చేస్తున్నాను, డెఫినెట్ గా వస్తాను. ఓకే అది వెయిట్ చేస్తున్నాను. అమృత వెల్కమ్, ఆరన్ వెల్కమ్, కేరల్ వెరీ గుడ్, పాల్ గారు అందరు. అమృత ఒక పాట పాడు ఇప్పుడు, బాగా పాడాలి ఇప్పుడు. మనకి చాలా పెద్ద ఆర్టిస్ట్ మన దగ్గర ఉన్నారు ఇప్పుడు, ప్రశాంత్ గారు. పాడాలి ఏదో ఒకటి పాడు, స్వరంలో పాడు, స్వరాలు స్వరాలు వినిపించండి ప్రశాంత్ కి. ప్రశాంత్ గురించి చెప్తాను నేను. రెడీగా ఉండాలి ఒక్కొక్క సాంగ్ తో ఏదో ఒకటి. మనం ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసింది పాడు. గగరి మగరి తని దాసవా పారీ గరి తని పప గారి గమ చేసావా కేరల్? పాడేదో పాడనా పాడుతున్నారు కేరళ అండి. కేరళ ఎవరు పాడుతున్నారు? కేరళ నేనా కేరళ పాడలేదా? మరి ఎవరు పాడుతున్నారు? కేరళ ఏరన్ గారు ఏరన్ కేరళ పాడుతుంది, కేరళ పాడుతుంది, కేరళ పాడమ్మా. కేరళ కేరళ పాడుతున్నావా?
ఆడియో కరెక్ట్ గా లేదు. అవునా వినిపిస్తుందా క్యారల్? మరి పాడు మా పాడు పాడు. హలో రైతురాడు చెప్పాస్తా వినపడుతుందా వాయిస్? నాకు వినపట్లేదు అట్ట, అడ్జస్ట్ అవ్వట్లేదు అండి. సరే సరే ఆరన్ పాడినా? ఎవరు ఆరన్? ఆరన్ పాడినా. Ni sari ni sa sari ga pa ma ka ma ga ri ri sari ga ga ni sari ni sa ga pa pa ga pa 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 da pa ma ma ri ma ma ri ma ma pa ma ga ri sari ga pa pa ga ma ga ri sari ga pa pa ga ma ga ri ri sari ga da ni sari ni sa pro de సార్ పల్లవి తెలుసా? పల్లవి తెలు పాట పాడ తెలుగులో పాట పాడు. దేవుడే నాకు ఆశ్రయం పాట పాడు. దేవుడే నాకు ఆశ్రయం దివ్యమైన దుర్గము దేవుడే శ్రయం దివ్యమైన దుర్గము అభయమానందమానందము దేవుడే శ్రయం దివ్యమైన దుర్గము దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడని బాధగా ఉందా అన్న? లేదు సార్. సరిగా పాడు. దేవుడే నాకాశ్రయంబు దేవి కదా, ఆశ్రయం కదా. బాధపడతామేమో అనుకుంటున్నాను. స్పీడ్ అంటే ఇక్కడ ఏమంటాం, మ్యూజికల్ టర్మ్ అంటే టెంపో అంట. కీబోర్డ్ వాయిస్తావు కదా నువ్వు, టెంపో అంటాం కదా. ఆ టెంపో పెంచు. అంటాడు అభయం అంటున్నాడు. త్వరగా పడాలి, టైం టైం వేస్ట్ చేయకూడదు. ఓకే సార్. దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము అభయమాపయ ఆనంద మానంద ఆనందము దేవుడే నాకాశ్రయం దివ్యము. వెరీ గుడ్. కానీ దేవుడే అని అనలేదు కదా నేను. ఎస్ సార్. అలా విసరలేదు కదా. ఎస్ సార్. అన్నానా దేవుడే నాక అంటే దేవుడే అన్నాను అలా అనకు, మరి స్మూత్ గా పాడాలి. దేవుడే సరిగా పాప గమగరి సరిగా దాని సరి నీ సార్. చర్చెస్ లో విసరడం అలవాటు అండి. చర్చెస్ లో దాని మార్పు తీసుకురాలేదు కదా మనం. అది
200 మంది పాడినప్పుడు అలాగే పాడుకుంటారు, మనం ఏం చేయలేము. అప్పుడు పర్ఫెక్ట్ గా తీసుకెళ్తారు కదా. సాంగ్ ఎప్పుడు టెంపో చూసుకోవాలి మనం. నువ్వు కీబోర్డ్ ప్లే చేస్తావు కాబట్టి టెంపో ఉంది కదా. లంతులుంటాయి అభయం అభయం ఎప్పుడు ఆనందమానందమానందమౌగది అలా పాడాలి హుషారుగా చక్కగా. ఏమా ఓకే వెరీ గుడ్. కవిత గారు వెల్కమ్. ఇవాళ అందరు వచ్చారు కాబట్టి ఇప్పుడు మా ప్రశాంత్ గురించి రెండు మాటలు చెప్తాను సార్. ఇప్పుడు మీకు ప్రశాంత్ కాకినాడ నుంచి వచ్చారు. ఆయన కాకినాడలో హౌస్ ఆఫ్ ప్రేయర్ అందరు వినుంటారు కదండి, విజయ్ కుమార్ గారు. ఆయన తను గ్యాలరీ మీ దగ్గర ఉంచండి కదా. ఉందండి. తను చిన్నప్పటి నుండి తెలుసు నాకు, కీబోర్డ్ ప్లేయింగ్ మొదలైనప్పటి నుండి కూడా నన్ను చూపిస్తున్నారు మీరు ఎక్కువ. ఇక నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాడిని, అప్పుడప్పుడు కాకినాడ రావడం. నేను ఎక్కడున్నా కీబోర్డ్ పట్టుకుని వచ్చేసేవాడు ఆయన. వెళ్ళాలి అన్న ఉద్దేశంతో స్వరం రాయడం ఏదో ప్రోగ్రామ్ చేస్తే ఇంకా ఆయనకి అప్పు చెప్పేస్తాను. మేము 2005 లో క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ 2003 లో స్టార్ట్ అయింది. 2005 చాలా పెద్ద ప్రోగ్రామ్. నేను మనో బాధ్యత అంతా ప్రశాంత్ కి అప్పు చెప్పేశాను. అంటే వాళ్ళు వచ్చినప్పుడు నోట్స్ ఇవ్వడం, పాట ప్రాక్టీస్ చేయడం, నేను మిగతా కార్యక్రమాలన్నీ చూసుకుని స్టేజ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ పెడితే కంప్లీట్ ఒకరోజు కీబోర్డ్ పెట్టుకుని ఒకసారి ప్లే చేయమని చెప్తా. ఆ బాధ్యత వహించి నోట్స్ రాసి దాదాపు ఒక 25 సాంగ్స్ నోట్స్ రాసి మళ్ళీ అందరు డిస్ట్రిబ్యూట్ చేసి కరెక్ట్ ప్రోగ్రామ్ టైంకి రెడీగా అంకుల్ రెడీ అన్నాడు. అంతే, చాలా మంచి ప్లేయర్. అలాగే చిన్నప్పటి నుండి క్రైస్తవ డిసిప్లిన్ లో పెరిగిన బాబు. అతను వేరే సంఘం కూడా ఉంది, దేవుడు ఆశీర్వదించాడు. మరి చాలా పెద్ద సంస్థ విజయ్ కుమార్ గారు అంటే చాలా పేరున్న హౌస్ ఆఫ్ ప్రేయర్ అంటే చాలా పేరుంది కదా, దానికి ఇప్పుడు ఆయనే అధినేత ఇంకా హౌస్ ఆఫ్ ప్రేయర్ కి. కనుక మరి ప్రశాంత్ ఇక్కడ వచ్చి మనతో జాయిన్ అవడం ప్రశాంత్ మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో అంకుల్, ఈ రోజుల్లో జనరేషన్ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇలాగా చక్కగా లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ఇంత చక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయి. చక్కగా ఇంట్లో కూర్చొని చూడండి, ఒక్కొక్కరు వాళ్ళ బెడ్రూమ్స్ లో కూర్చొని చక్కటి చూస్తున్నారు. ఆ రోజుల్లో అయితే అసలు నేర్పించే వాళ్ళే లేరు. అసలు ఆ నేర్పించే వాళ్ళు దొరకడమే చాలా అరుదు. టెక్నాలజీ లేదు కదా, ఇంత నెట్వర్క్ లేదు కదా. ఎప్పుడైతే కాకినాడ వినోద్ ఆంటీ గారి దగ్గరికి అంకులు వస్తున్నారని తెలిసిందో ఒకటో, ఫస్ట్ రోజు వస్తే సెకండ్ డే తెలిసింది అనమాట. వెంటనే పట్టుకెళ్ళిపోయి కీబోర్డ్ పట్టుకెళ్ళిపోయారు కూర్చొని. అలా ఇంట్లోనే ఉంటూ ఏదో టైంలో ఒక గంట సేపు మళ్ళీ పైకి వచ్చేవారు. ఆ గంట సేపు ఏదో మళ్ళా డౌట్స్ అన్ని అడిగేసుకొని చక్కగా
ఆ రకంగా నోట్స్ రాయడం అంతా కూడా అంకుల్ గారు నేర్చుకున్నారు ఖచ్చితంగా. చాలా ఆ రోజుల్లో మరి అంకుల్ దొరకడం చాలా అదృష్టం. సుమారుగా 25 ఇయర్స్ పార్టీకి సంవత్సరాలు కదా అంకుల్, 25 ఇయర్స్ అంతేకాదు అప్పుడు 25 ఇయర్స్ ఇండస్ట్రీ నుంచి ఎప్పుడైనా సరదాగా రాజకోటి గారి నుంచి సరదాగా మీరు కోనయ్య వలస కానీ అత్తేడు సరదాగా సెలవులకి వేసవి కాలం వెళ్తే అక్కడ కూడా వచ్చేసేవాడు గుర్తుందో మీకు, అక్కడ కూడా కీబోర్డ్ పట్టుకునే వచ్చేసేవాడు అక్కడ కూడా, అక్కడ సరైన కీబోర్డ్ ఉంటుంది ఉండదు అని చెప్పి సెలవులు ఆ కీబోర్డ్ ఆ రోజులో మళ్ళీ పట్టు కీబోర్డ్ మోసుకు రావడం అన్నది కూడా కష్టంగా ఉండేది, చాలా కష్టంగా ఉండేది అప్పుడు, చాలా కష్టం. కనుక ఒక స్టేజ్ వచ్చేసరికి నేను ఏదన్నా పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి, చర్చెస్లో స్పెషల్ సాంగ్ పాడాలి అంటే ప్రశాంత్ అనివ్వండి. అంటే ఇంకా ప్రశాంత్ ఉంటే నాకు ఇంకా నా ఆ ఫాలోయింగ్ కార్డిటిక్ ప్రోగ్రెషన్స్ అన్ని నేను చెప్పనక్కల, నా చేతి మీదకి వచ్చేస్తా ఉంటాడు. అలాగా ఓ సాంగ్ ఏదైనా కంపోజ్ చేశాను అనుకోండి, ఆ కంపోజిషన్స్ అని ఇంక మాకు పెళ్లి పాట చావు పాట అన్ని ఎక్కువ మ్యారేజ్ సాంగ్స్ అన్ని ఏ కార్యక్రమం. ఒకసారి ప్రశాంత్ దొరకడేమో అనుకుని నేను ఎవరితోనే కీబోర్డ్ వేస్తే సడన్ గా ఆ ప్రోగ్రామ్ సడన్ గా వచ్చేసి అతను తీసి జాయిన్ అయిపోయాడు. అంటే సాటిస్ఫై అవుతారో లేదో ఆ కీబోర్డ్ కరెక్ట్ గా వాయిస్తారో లేదో అని చెప్పి తన వెంటనే జాయిన్ అయిపోయాడు. అలాగా ప్రశాంత్ కి నాకు దాదాపు 25 సంవత్సరాల అనుబంధంలో మ్యూజికల్ గా కూడా చాలా పరిపూర్ణత సంపాదించుకుని ఈరోజు ఒక పెద్ద సంస్థకి అధినేత అయ్యాడు. దేవుడు నిన్ను దీవించుగాక ప్రశాంత్. మనం ఎప్పుడొకప్పుడు కలుస్తాం, ఇప్పటికీ కూడా ఆ స్వరం రాసుకోకుండా గుర్తుండదు, స్వరం రాసుకోకుండా వాయించుకోలేము. ఇప్పటికీ కూడా మీరు చేసిన అలవాటు ఆ పద్ధతి పాటిస్తున్నా. స్వరం రాసుకోవడం, ఒక్కసారి స్వరం రాయడం వల్ల 100 సార్లు ప్రాక్టీస్ చేసినట్టుగా అంత అవుతుంది అన్నమాట. అది వినండి బాగా, ఒకసారి స్వరం రాయడం వచ్చిందంటే 100 సార్లు ప్రాక్టీస్ చేసినట్టే స్వరం రాయడం వచ్చిందంటే. చెప్తున్నాను కదా స్వరం అలా రాయడం నేర్చుకుని నేను చేసిన ఆ ప్రోగ్రామ్ కి అతను ఎంత ఎన్ని సాంగ్స్. ఇప్పుడు మద్రాసు నుండి వచ్చారు వాళ్ళు, మద్రాసు నుండి వచ్చిన వాళ్ళకి అందరికి నేను ఏదో మా ప్రశాంత్ ఉన్నాడు నోట్స్ తీసుకుని అమ్మా అనగానే అతను శ్రీలేఖ అక్కడ కూర్చుని నోడు మధ్య మధ్యలో ఫోన్ చేసేవాడు, నాన్న రిహార్సల్ జరుగుతున్నా బాగా జరుగుతుంది అంకుల్ అంతే. అంటే అంత కాన్ఫిడెన్స్ నాకు అంత బాగా ప్లే చేస్తారని. కనుక ఈవేళ నిజంగా నీ రాక మాకు చాలా ఆనందకరంగా ఉంది ప్రశాంత్. నాకు కూడా చాలా హ్యాపీ అందరితో మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి. మనోళ్ళు పాడతారు కొంతసేపు విను. అంటే ఇక్కడ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పట్టుకున్నాను నేను, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకి స్వరాలు రాస్తూ వెస్టర్న్ నోట్స్ కూడా రాస్తున్నాను, అవి పెడతాను నీకు. వెస్టర్న్ నోట్స్ తయారు చేసి ఒక బుక్ గా రిలీజ్ చేద్దాం. నీ ఇది కూడా ఉండాలి మనకు తప్పకుండా, ఎందుకంటే ఒక ఈసారి ప్రోగ్రామ్ కి నువ్వు రావాలంతే ఎక్కడ ఉన్నా సరే. లాస్ట్ టైం కళాభారతి లో చేసాం, తప్పకుండా వీలు చేసుకుని నువ్వు రావాలి, మనం ప్రోగ్రామ్ చేద్దాం ఆంధ్ర క్రైస్తవ చేద్దాం. ఆ రికార్డింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఆంధ్ర క్రైస్తవ, దానికి నువ్వే బాధ్యత వహించాలి దేవుల్లో. దేవుడు పంపించాడు ఇప్పుడు చూసా బెంగళూరు. థ్యాంక్ యూ. కొంతసేపు వీణు మన వాళ్ళు పాడతారు, కల్పన పాడండి కవిత. మపదాసరే అంటే తెలియదు నాకు, అదే శ్రీ ప్రభు వర పాడమంటారా? మగరి సరి మగరి
சரிகரிசா கிமா பத மாப த ப மகரிச ஸ்ரீ பிரபுவர பரமாத்முட கருண நிலைய மாரிய சூத வந்தனமுலு பரமபிதா அந்தரி நில தய சூப்புமா சரணம். கவித சரிகா ராலா மரி ஸ்வரா சார்லா అసలు చాడలేదే సాధా అంతర్గాంధారే కదా మా పద అమ్మా అమృత పాట పద అదే చూడు గ్రాఫ్షే మరి మాప అది ఎంట్రీ మాప దారి రీ సాప మాప మాప రే అది రీకి రావడం రీ మాప దాప నాప మగరే అది రీ సుదృశ్యమం రావట్లేదండి మనకు ప్రాక్టీస్ చేస్తున్నా అదండి సారీ మాగరి చెప్తున్నా కదా ఇప్పుడు సిషార్ప్ పాడకూడదు ఇక్కడ రీ అంటే సికి సిషార్ప్ మధ్యలో ఉంటుంది అది అంచేత కీబోర్డ్ ప్లే చేయము అది గ్లైడ్ అలా రావాలి సరే మగరే ఆ రెండికి ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్ ఒకసారి క్లాసికల్ కేరళ ఏమన్నా ట్రై చేయగలవా కేరళ ఆడియో ఎందుకో అమ్మా వినిపిస్తుంది అన్న మాట దగ్గర పెట్టుకో మైక్ దగ్గర పాటు ట్రై చేయి నువ్వు ట్రై స్లోగా ఉన్నట్టుంది ఇంటర్నెట్ ఫ్లక్చుయేషన్ ఉందేమో సరిగా వినిపించండి
ఆడియో ప్రాబ్లం ఉంది. స్పందన ట్రై చేయి, నువ్వు వినిపించవు సార్ వాయిస్, మాట్లాడు నువ్వు. అసలు ప్రైజ్ లార్డ్ చెప్పు అందరికి. ప్రైజ్ లార్డ్ అంకుల్. ఆ రైట్, పాడు ఇప్పుడు. ఇది శృతి మా పద ససరి, పాడు. మా పద ససరి ీ సాదా ప మా ప నీ మా ప ద మా ప ద ప మ గ రి స స రి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స ఇంకా బాగా రావాలి ఇంకా. అక్కడక్కడ కొంచెం ఫ్లాట్ అవుతుంది, షార్ప్ అవుతుంది అలాగా. ఇప్పుడు ఆ కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకోమన్నారు కదా, అది ట్రై చేయండి. అది అది చేసుకుంటే శృతి శృతి ఉంటుంది మీకు బాగా. శృతి తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. ఓకే శాలిన్ గారు ఉన్నారా కనుక ఇది ఆశీర్వాదం గారు వెల్కమ్. సోన్ రాజు ఆశీర్వాదం గారు ఏమైనా పాడతారా? మగరి సరి సరి మా పగరి. ఒకసారి మళ్ళీ చూసుకోండి స్వరాలు ఆశీర్వాదం గారు, ఒకసారి మళ్ళీ చూసుకోండి స్వరాలు చూసుకోండి ఒకసారి. ఆనంద్ గారు పాడండి త్వరగా, ఒక పాటలోకి వెళ్దాం. మా పద సరి రీ సా ద ప మ ప సరి రీ సా ద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రి స సారి మ గ రి సరి గ రి స రీ మ ప ద మ ప ద ప మ గ రి స. వెరీ గుడ్, వెరీ గుడ్. మా పద సరి అలా అంటే చాలు, ఎలా అంటే మన చేయడానికి టైం పడుతుంది అక్కడే. మా పద సరి రీ స ద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రి స సారి. అర్థమైందండి, సార్ రెండు అక్షరాలు చెప్పాను కదా, మూడు అక్షరాలు రూపకతాళం రూపకం. అర్థమైన తాళం వేయడం, తాళం కూడా అందంగా వేయాలి. మరి నేను మీకు కనిపించడం కోసం ఇలా ఎలా అంటున్నాను, మరి మీరు ఇలా ఎలా అని కొడుచుకోకూడదు కదా. చక్కగా వేయండి చక్క తాళం, అది సంగతి. ప్రకాష్ గారు, స్టీల్ ప్లాంట్ ప్రకాష్ గారు. సో ఆర్ ఎక్స్ట్రాలు చెప్పండి సార్. వినిపిస్తుంది కదండి మాట, నా మాట వినిపిస్తుందండి. సురేఖ గారు ట్రై చేస్తారా? మాయా మాళవ గోళ మలహరి రాగం, మా ఇది మలహరి పాడాం. మాయా మాళవ గోళ జన్య రాగం, డెరైవ్డ్ రాగం కదా, పాడండి సురేఖ గారు. రీ సా ద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రి స సారి మ గ రి సరి గ రి స
వెరీ గుడ్ అండి. మరి రెస్ట్ తీసుకోకూడదు మధ్యలో, మీరు తాళం తాళం పాడాలి కదా. ఇప్పుడు మీకు నేర్పడం కోసం అలా స్లో చేసి చెప్తా ఉంటాను. మా పద ఒక చితికి ఒక ఒక అక్షరం పాడుకోవచ్చు. మా పద సరి రీ సాప దా మీద వచ్చింది దాప మా ప సౌమ్య పాడదే కదా. మా ప మీరు మలహర్ రాగాన్ని గౌరవించట్లేదు మరి ఈ మధ్యన. శంకరాభరణం విపరీతంగా పాడేస్తున్నారుగా ప్రశాంత్. బాగా రావాలి ఇది. శుద్ధ ఋషభం శుద్ధ దైవత్వం కొంచెం కొద్దిగా వాళ్ళు వాళ్ళని గౌరవించండి బాగా. మరి నాటికి చతుశ్రుతి ఋషభాన్ని చతుశ్రుతి దైవత్వాన్ని గౌరవిస్తున్నారు అది చూడండి. సోమన్ రాజు గారు ట్రై చేస్తారండి, వెళ్ళిపోతాం ఇంకా మళ్ళీ దీన్ని వదిలేసి వెళ్తాం మాయమాడ నెక్స్ట్ ఇంకో దానిలోకి వెళ్తాం. తాళం పాడండి పాడండి రాదా ధైర్యం చేయలేదు కానీ మాకు రాదు సార్. దేవుడికి మహిమ కలిగింది. నాకు అందరికి వందనాలండి. చాలా ఈ రూపక తలాన్ని బాగా నలుపుతా ఉన్నాం. సరే చూడండి. మా పద సరి రి సద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి సా రి మ గ రి సరి గ రి సా రి మ ప ద మ ప ఆరక్షరాలు అంటున్నారు మీరు. ఏడు అక్షరాలు ఏడు అక్షరాలు పాడుతున్నారు ఏంటి సాగదీసి? ఇప్పుడు నేను చెప్పేది అదే కదా. మా పద సరి ప్లీజ్ అన్నారు. మా పద సరి మీరు సాగదీశారంటే రెండు అక్షరాలు ఎక్కువైపోయాయి. ఆరు ఆరు రావాలి అది రూపకం. ఆరు అక్షరాలే ఉంటాయి చూడండి లెక్క పెట్టుకోండి. మాప దశ సరి ఆరు రీస దాప మాప ఆరు కదా. ప్రాక్టీస్ బాగా వినాలి. ఒకసారి ఇదే వీడియోని వింటూ ఉంటే చాలా సార్లు పాడాను కదా నేను. ఆ యాక్సెంట్ కి రావాలి ఇదంటే మల్హార్ అంటే అది. మాప చూసారా ఎంట్రీ మా ప ద సరి రీ స ద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రి స రి మ గ రి రి గ రి స రీ మ ప ద మ ప ద ప మ గ రి స. మరి వెళ్దాం మరి కదా ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఏ పాప మెరుగని ఎవరైనా పాడగలరా? ఇప్పుడు మనం దేనిలోకి వచ్చాం? సాధారణ గాంధారం ఆటలు వదిలేసాము ప్రస్తుతానికి. శుద్ధ ఋషభం శుద్ధ దైవతాన్ని పాపం రెస్ట్ ఇవ్వండి మీరు వాళ్ళకి. ఇప్పుడు మన సాధారణ గాంధారాన్ని తర్వాత కైశిక నిషాదాన్ని ఆహ్వానిద్దాం. నటభైరవి సగ గ గ మ ద 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 గ మ ద ప మ మ గ మ మ మ మ మ గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ. నేను పాడేసాను ఏదో తెలిసి తెలియక పాడారు అనుకోండి. మీరు ఏమైనా పాడతారని చూడండి ట్రై చేయండి. ఎవరు ఎవరు చేయత్తారేంటి? పాడండి పాడు కవిత. పాద ప మ మా ప మ గ గ మ ద ప మ మ
గ మమ మమగ గ మ పాప మ ప మగ గ మ పాప మగ మగ గ మాప మగ గ మాప మాప మగ గ గ మ మమ మమగ గ మ పాప మ ప మగ గ మ పాప మాప మగ గ గ మిరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాటలు నుందినావా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాటలు నుందినావా మరి తాళం ఎక్కడికి వెళ్ళిపోయింది మరి ఐదు అక్షరాల తాళం చూపించొద్దా నాకు ఏ ఏ పాప ఐదు అక్షరాలు మెరుగని ఐదు అక్షరాలు చంపితాళం ఇది ఈ పాప మెరుగని పావనామూర్తి ఆపకండి చూడు నేను పాడతా చూడు ఏ పాప మెరుగని ఓ పావనాము వన్ అది కదా ఐదు అక్షరాలు కదా జంపి తాళంలోనే పాడాలి మళ్ళీ ఆది తాళంలో తీసుకొచ్చేకూడదు ఈ పాప మిరుగని పాప విమోచకుండా ఈ పాప మిరుగని పావనామూర్తి పాప అంటే అక్కడ ఊపిరి పీల్చుకో ఊపిరి పీల్చుకోవడం అని కాదు కానీ అక్కడ బార్ గ్యాప్ ఉంటది కదా ఇప్పుడు ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా అక్కడ ఏముంది ఒక బార్ గ్యాప్ ఉంది అవునా ఆ గ్యాప్ ఇచ్చి ఐదు అక్షరాలు మళ్ళీ మొదలు పెట్టుకోవాలి ఐదు అక్షరాల తాళం కానీ పాడగలిగితే మిగతా చాలా ఈజీ అంచేతనే ఇది చాలా రేర్ గా కంపోజర్స్ కూడా రేర్ గా చేస్తూ ఉంటారు దీన్ని మొత్తం కీర్తన పుస్తకంలో వీళ్ళు జంపి తాళం మీద వాళ్ళు కురు జంపే అంటారు అంటే పది అక్షరాలు వస్తుంది యాక్చువల్గా అంటే మట్టి తాళం అనమాట మట్టి తాళం చతురస్రం మట్టి తాళం అంటే 10 అక్షరాలు అలాగే జంపే అంటే 5 అక్షరాలు కురు జంపే అని రాస్తారు వాళ్ళు అంటే 10 అక్షరాలు చెప్పిన వస్తుంది కానీ మనం మీకు బాగా క్లియర్గా అర్థం అవడం కోసం ఇప్పుడు ఆ పదాలు లెక్క పెట్టుకున్న 5-5 ఉంటాయి చూడండి ఏ పాప మెరుగని 5 అక్షరాలు రావాలి కనుక 5 అక్షరాలు ఆవృత్తం అంటారు మనం బార్ అంటాం కదా బార్ అనే అలాగ నేను గీస్తున్నాను అది ముందే చెప్పాను మీకు వాళ్ళు ఇలా డాట్ పెడతారు హైఫన్ పెడతారు బార్ వేయరు ఇక్కడ స్వరాలు కలిసిపోతున్నాయని నేను బార్ వేసాను కనుక ప్రతి దానికి మొదటి అక్షరం మీద సమం పడాలి ఏ పాప మెరుగ అలాగా 5 అక్షరాలు పాడాలి చాలా ప్రాక్టీస్ చేయాలి ఆనంద్ గారు ఇప్పుడు స్వరాల్లోకి వస్తున్నారు చక్కగా తాళం లేకుండా మళ్ళీ పాడటానికి పాడకూడదు కనుక 3 అక్షరాలు 4 అక్షరాలు పాడారు 5 అక్షరాలు కూడా అలా కరెక్ట్ గా రావాలి తాళం తాళం లేకపోతే మళ్ళీ కాంగ్రిగేషనల్ సాంగ్ అయిపోద్ది వాళ్ళు అందరూ అలాగే పాడతారు కదా ఏ పాప మెరుగని అని అలా పాడుకుంటారు 100-200 తాళం ఉండదు దీనికి తాళం వేయడం కూడా కష్టమే సంఘాల్లో కానీ మీరు సోలోగా పాడినప్పుడు మాత్రం
ఈ ఐదు అక్షరాలు మెయింటైన్ చేయాలి. తక తకి తక తకి అది సింపుల్ గా చెప్పుకోవాలంటే ఐదు అక్షరాలు. ఈ పాప మెరుగని ఓ పావన మూర్తి పా అదే. హలో, ఎంత మంచి కంపోజిషన్ చూసారా. సిలువు పాటలు అన్ని జంపితాళం మీద చేశారు. ఇంకో పాట చెప్తాను ఇప్పుడు ఇవాళ, ఇది మీరు త్వరగా పాడితే ఐదు అక్షరాలు. ఏంటి నీరజ్, ట్రై చేస్తావా? తాళంతో పాడాలి, తాళం లేకుండా పాడితే మాత్రం మార్కులు పోతాయి మీకు. మార్కులు వేస్తున్నాను ఇప్పుడు. పాడు. అది కొంచెం ప్రాక్టీస్ చేయాలి అంకుల్. ఇది పాట మీకు చాలా మంది తెలియదు కదా, తెలుసా? విన్నారు ఎప్పుడన్నా ఈ పాట? ఏ పాప మెరుగని ఓ పాప. పెద్దవాళ్ళు అందరూ ఎలాగో వింటారు అనుకోండి, ఆశీర్వాదం గారు అందరికి తెలుసు. ఈ సంఘంలో ఒక్కోసారి ఈ కొన్ని మరుగున పడ్డాయి. స్పందన ట్రై చేస్తావా? ట్రై చేయి. నెక్స్ట్ అమృత రెడీగా ఉండు. పాడు. సగగాద మదదాద మదదాదాని పాద పమ పాప మగ గమ ద పమ గమ మమ మమ గ గమ పాప మ పమ గ గమ పాప మ పమ గ గ. వెరీ గుడ్ నాన్న, కొంచెం ఫ్లాట్ అవుతుంది చెప్పాను కదా నీకు, అది కొంచెం ఆ కీబోర్డ్ ఏందన్నా చూసుకో. ఓకే, సెట్ అవుతుంది వాయిస్ నెమ్మదిగా. అమృత పాడు, ప్రాక్టీస్ చేసావా? త్వరా లేవా? ఓకే. మరి ఇప్పుడు మనకి ఎన్ని స్వరాలు వచ్చాయండి? ఆనంద్ గారు శుద్ధరేషము చెప్పండి, ఏమేమి స్వరాలు ఇప్పుడు వరకు మనకి కొంత అలవాటు చేసాం కొంత. సార్ విజయబాబు గారు నమస్తే అండి. సార్ పాడాలా సార్ అది? విజయబాబు గారు నమస్తే, థ్యాంక్ యూ మీరు వచ్చినది. ఈవేళ కొత్తగా వచ్చారా విజయబాబు గారు? నువ్వా? వెరీ గుడ్ నాన్న. వద్దాం అనుకున్నాను, మేము కూడా ప్రేయర్ లో ఉంటున్నాం, అందుకే ఈ టైం కుదరట్లేదు. చాలా మందికి అవును, మనకి ఏం చేస్తాం, మళ్ళీ దాటి మళ్ళీ పెట్టామంటే మరి లేట్ అయిపోతుంది కదా, ఇంకా లేట్ అయిపోద్ది. అవునవును, వెరీ గుడ్, థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఆనంద్ గారు సార్ పాడమంటారా సార్? మనకి ఎన్ని వచ్చాయి స్వరాలు ఇప్పుడు, మీకు ఎన్ని వచ్చాయి, మీకు ఎన్ని స్వరాలు వచ్చాయండి? ప్రతి మధ్యం తప్పించి మిగతా అన్ని వచ్చాయి సార్. మరి ఆయన ఆహ్వానం ఇద్దామా తర్వాత? మంచి పాట ఉంది ఆయన ప్రతి మధ్యమం గారిని ఆహ్వానం. మీరేంటి మరి ఇక్కడ మా శుద్ధరేషుని శుద్ధ దైవతం గారిని మీరు సరిగా గౌరవించట్లేదు, బాగా ప్రాక్టీస్ చేయలేదు. మాయామాల గౌళ రాగం మలహరి మీ అలా నేను అన్న యాక్సెంట్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి, వినండి ఒకటి రెండు సార్లు. పాప దశ సరి అలా రీ సాప మాప రీమాప ద, అందులో ఒక ఒక స్వింగ్ ఉంటుంది తెలుసా, పాడేటప్పుడు ఒక నడక ఉంటుంది. మాప దశ సరి రీ సాప మాప రీమాప ద మాప తాప మగరే సారే మా అరి అలా పలకాలి. చెప్పాను కదా ఋషభం అంటే ఎద్దు రే అంటది కదా,
దాని పేరే ఎద్దు. ప్రేమ గరే సరే గరే సా ప్రేమ పద మాప మగరే సా ఇలా పాడాలండి. నేను సింగర్ కాదు, మరి మీరు అందరు సింగర్లు. నేను సింగర్ సింగర్ని కాదు కదా, నేనే అనగలుగుతున్నానంటే మీరంతా మరి బాగా అనాలి. సరేనా స్పందన, అందరు బాగా ట్రై చేయండి. అది వచ్చిందంటే మీకు చాలా వరకు ఎనీ సాంగ్ పాడగలుగుతారు. అలాగే సాధారణంగా అందరం కైసిక నిషాద్ నీరజ్ శంకరాభరణం స్వరాలు చెప్పు, ఏమేమి వస్తున్నాయి? వికి ప్రశాంత్ అని ఉన్నారు ఇక్కడ మన దగ్గర మనలో. నేను చూసాను ఇప్పుడే. చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆయన, మేమందరం చాలా మంచి కీబోర్డ్ ప్లేయర్. వికే మంచి రిధమ్ ప్లేయర్. చెప్పమంటారా? ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ తను కూడా. చాలా ప్రోగ్రామ్స్ చేశారు, చేస్తాం. చాలా మంచి ప్లేయర్, కీబోర్డ్ ప్లేయర్. ఓకే, నెమ్మదిగా అలాగే అందరు ప్రొఫెషనల్స్ వస్తున్నారు. మాకు మాకు ఎంకరేజ్మెంట్, పిల్లలకి ఎంకరేజ్మెంట్ కదా. అప్పుడు అలా వస్తూ ఉంటే తర్వాత నేను సబ్జెక్ట్ డీల్ చేస్తున్నాను కాబట్టి ఆ వీడియోస్ ఫాలో అవ్వండి. ఫాలో అవుతూ ఒకసారి వస్తే మంచిది, మనం నడకలన్నీ పోవచ్చు. సరే, తప్పకుండా. అందరు చాలా ఇంట్రెస్టింగ్ వస్తున్నారు, బయట చాలా మంది చూస్తున్నారు ఈ వీడియో ఎపిసోడ్. చెప్పండి సార్, చెప్పనా నీరజ్ శంకరాభరణ స్వరాలు చెప్పు, టక్ టక్ అని చెప్పాలి, లేట్ చేయకుండా. షడ్జమము, చతుశ్రుతి రిషభము, అంతర్గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, చతుశ్రుతి దైవతము, కాకలి నిషాదము. మరి వందన మాయామాళ గోళ రాగ స్వరాలు ఏంటి? మైక్ మైక్ ఆన్ చేయి, మైక్ ఆన్ చేసి. శుద్ధ రిషభము, అంతర్గాంధారము, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కాకల్ నిషాదం, పంచమం, షడ్జమం. వెరీ గుడ్. పంచమం ముందు చెప్పాలి మరి, పంచమాన్ని బయట తీసే. వెరీ గుడ్. ప్రతి దాంట్లోనూ కూడా పా కంపల్సరీ ఉంటాయి. కంపల్సరీ కాదు, ఒకసారి పా ఉండకపోవచ్చు, చెప్పలేను. కనుక ఇప్పుడు సాధారణ గాంధారం, అంతర్గాంధారం, ఇప్పుడు ఆ రెండింటికి డిఫరెన్స్ కూడా చెప్పాను కదా నిన్న. అంటే మీకు క్లియర్ గా ఉండడం కోసం మోహన రాగం శివరంజని ప్లే చేశాను కదా. సరే గ ప ద స సా ద ప గ అంతర్గాంధారం గ రే స సరే గ. స్వరం పాడేటప్పుడు యాక్సెంట్ ఉండాలి, యాక్సెంట్ లేకపోతే బ్యూటీ రాదు. ఇంగ్లీష్ సాంగ్స్ అయితే స్ట్రైట్ నోట్స్ పాడతాం, కానీ మన ఇండియన్ క్లాసికల్ వెళ్ళినప్పుడు కొంత యాక్సెంట్ ఇవ్వాలి కదా. గ్లైడ్స్ అంటాం, స్లైడింగ్. సరిగ అంటేనే బ్యూటీ. ఇది ఔడవ రాగం. ఔడవ రాగంలో ఎన్ని స్వరాలు ఉంటాయమ్మా? ఔడవ అంటే ఎన్ని స్వరాలు ఉంటాయి? ఎవరు చెప్తారు? ఫైవ్ అంకుల్. సిక్స్ అండి. ఎన్నండి? ఎన్నమ్మా? రైట్ రైట్, బాగా చెప్పండి, కాన్ఫిడెంట్ గా. ఫైవ్ ఫైవ్ ఉంటాయి. సో సారీగా పాద ఐదు, మోహన్ రాగు. అందులో అంతర్గాంధారం ఉంది. అంతర్గాంధారాన్ని మార్చి సాధారణ గాంధారానికి వచ్చామనుకోండి శివరంజని అవుతుంది. ఒకటే నోట్ చెప్పాను కదా, అంటే మీకు సాధారణ గాంధారం సరిగా అంటే మారు పద అది డిఫరెన్స్ సాధారణ గాంధారానికి అంతర్గాంధారానికి. కావండి ఇప్పుడు దేవుని ఆశీర్వాదం గారు, దేవుని ప్రేమ ఇదిగో పాట తెలుసండి. దే విన్నారా మీరు?
దేవుని ప్రేమ ఇదిగో. పాడండి, చెప్పండి సురేఖ గారు. ఇది కూడా ఐదు అక్షరాలు. తక తకి తక తకి దేవుని ప్రేమ ఇదిగో. ఐదు అక్షరాలు, ఐదు అక్షరాలు. ఇది కూడా నట భైరవి, అంటే ఆనంద భైరవి అని కీర్తన పుస్తకంలో ఉంది, కానీ ఆనంద భైరవి ఫ్లేవర్ లేదు. నట భైరవి, నట భైరవి జన్యం ఆనంద భైరవి. ఆనంద భైరవి లాగా స్ట్రైట్ నట భైరవిలోకినే ఉంది. సో ఎలా వస్తాయి సాధారణంగా అంటారు. పాడమ్మా సురేఖ, పాడతారా? దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మన కప్పును. తెలివిండి. అయితే మరి అదే ఐదు అక్షరాల తాళం అని తెలియదు కదా మీకు. ఐదు అక్షరాలు, దేవుని ఒక బార్ ప్రేమ ఇది గో. అనగా ఇప్పుడు ఆరన్ ఆరన్న మన నీరజ్ నోట్స్ ఓపెన్ చేయగలవా? ఇచ్చారా నీకు నోట్స్? నేను ఓపెన్ చేస్తా ఉంటా ఒక నిమిషం. ఇచ్చారు అంకుల్, నేను చేస్తున్నాను. నోట్స్ ఓపెన్ చేసి చెప్పే వరకు వెళ్ళిపో. సరే అంకుల్. వెరీ గుడ్. దాని ముందు ఫ్రేమ్కి వెళ్ళు, అంటే 42కి వెళ్ళు. వచ్చా 42 ఫ్రేమ్ అంకుల్. ముందుకెళ్ళమ్మా, 42కి వెళ్ళి 43లో ఉన్నావు. 42 స్లైడ్. ఒక నిమిషం, అదే వచ్చా నాకు. ఇది ఇది కా చూడండి, ఇది స్వరములు కనిపిస్తుందా? కనిపిస్తుందండి అందరికి. అంకుల్ రాగం ఏమన్నా నట భైరవి 20వ మేళకత్త రాగం, హెప్టాటానిక్. తాళము జంపే, ఐదు అక్షరములు. స్వరాలేంటి? షడ్జమము, చతుశ్రుతి రిషభము, మనకు తెలుసు శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము. ఇక్కడ మళ్ళీ శుద్ధ దైవతం మళ్ళీ వచ్చింది. కైశిక నిషాదం, కాకల నిషాదం కాదు, కైశిక నిషాదం. ఇది నట భైరవి రాగం. అర్థమైందండి? ఇప్పుడు మనం అంటే ఇంత అది సగగా అది పాడం కదా, ఏ పాపం మెరుగని అది కన్నడ అన్నాం, అది కూడా నట భైరవి జన్యమే. సో స్వరాలు ఇవి. నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళమ్మా, మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు 43కి రా. ఓపెన్ చేశాను. ఫార్టీ టూలో ఉన్నావు కదా, 43. ఇది ఇది రాసుకుంది. సరి గరి సదని సరి సారి పాది సరి ని సరి గరి సా ని సరి పాది సరి సరి గరి సా సారి గరి సా సగరి సా. చూడండి, ఐదు లెక్క పెట్టుకోండి, ఐదు ఐదు అక్షరాలు చెప్పుకుని ఉంటాయి. సారి గరి ఐదు, సా సదని ఈ దని అన్నది. ఇప్పుడు
లో అన్నాను. నేరాజ్ ఇప్పుడు నీకు ప్రశ్న పరీక్ష పెడతాను, నువ్వు చెప్పు. ఇప్పుడు ఇది సి స్కేల్ లో వాయించావు అనుకో, గా ఏ నోట్ అవుతుంది? సా అయింది కదా. సి స్కేల్లో వాయించాం అనుకో సా, అప్పుడు ఆ స్వరాలు చెప్పు, ఏమేమి ప్లే చేయాలి కీబోర్డ్ లో? షడ్జమం సీఎమా, చతుశ్రుతి రిషభం ఏమవుతుంది అప్పుడు? టూ అని ఎవడు చెప్పాడు నీకు? చతుశ్రుతి డి ఏమవుతుంది? డి నోట్ తీసేది, నోట్స్ తీసే ముందు చెప్తా గ్యాలరీకి. ఒక్క నిమిషం. ఇప్పుడు వైట్ నోట్స్ అంతా వాయిస్తే శంకరాభరణం కదండి. సా డి చతుశ్రుతి రిషభం. అంటే మీ కీబోర్డ్ సపోర్ట్ ఉంటే ఈ రాగం కొంచెం మీరు అనుకోవడానికి ఇవి వీలుగా ఉంటుందని నేను చెప్పేది. సో సా వైట్ నోట్స్ అంతా చతుశ్రుతి రిషభము, అంతర్గాంధారం కదా, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి, దైవతం, కాకల నిషాదం. ఈ రాగానికి వచ్చేసరికి మీకు ఈ బదులు ఈ ఫ్లాట్ అంటే డి షార్ప్, సి డి ఏమండి, నెక్స్ట్ డి షార్ప్, అది సాధారణ గాంధారం అవుతుంది. నెక్స్ట్ శుద్ధ మధ్యమం, మధ్యమం పా ఎఫ్ ఎఫ్ నోట్, ఓకే, పా జి నోట్. శుద్ధ మధ్యమం ఏమవుతుంది? సి షార్ప్ అవుతుంది, బ్లాక్ నోట్. ఇప్పుడు త్రీ బ్లాక్ నోట్స్ వస్తాయి దీనిలో, ఒకటి డి షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్. అదే ఫ్లాట్ లా చెప్పుకుంటే బి ఫ్లాట్, ఏ ఫ్లాట్ అవండి, ఈ ఫ్లాట్. అది ఇవి నోట్స్ దేనికి? నటభైరవి, నటభైరవి. అర్థమైందమ్మా? కీబోర్డ్ దాన్ని పెట్టుకుంటే వైట్ కీస్ అంతా ప్లే చేస్తే శంకరాభరణం అయింది. ఈ నోట్స్ ప్లే చేస్తే మీరు అంటే షడ్జమము, చతుశ్రుతి రిషభము, సాధారణ గాంధారం అన్నసరికి డి షార్ప్ వస్తుంది అక్కడ. మా ఎఫ్ నోట్, జి పా పంచము, జి షార్ప్ శుద్ధ దైవతం, మళ్ళీ ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్. కనుక రెండు మూడు ఉంటాయి కదా బ్లాక్ నోట్స్, రెండింట్లో మొదలు రెండోది, ఆ మూడింట్లో రెండు మూడు అవి నోట్స్ వాయిస్తే ఈ నటభైరవే వస్తుంది. సో కనుక మనం కనుక అక్కడ నోట్స్ రాసుకోవాలి మీరు పైన మెన్షన్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళిపోదు. 43 అది చూడండి. సరిగరి సాని సరి సాని పాని సని సరి గరి సా ని సని పాని సని సరి గరి సా. అది చూడు గ్యాలరీలో. అదేంటండి ఆనంద్ గారు, ఐదు అక్షరాలు ఐదు అక్షరాలు లెక్క ప్రకారం పాడాలి రేపు మీరు. కదా ఐదు అక్షరాలు ఐదు అక్షరాలు ఉన్నాయి కదా. దేవుని ప్రేమ ఇదిగో. ఎంతమంది తెలుసు ఈ పాట? యాక్చువల్గా మీకు తెలుసు కదండి, మేరీ మేరీ గారికి తెలుసు, ఆశీర్వాదం గారికి తెలుసు, మన ప్రకాష్ గారికి తెలుసు,
బిల్లియా గారు కూడా తెలుసు, పెద్దవాడు అందరూ తెలుసు. అమృత తెలుసా నీకు పాట పాడగలవా స్వరం? ఇప్పుడు స్వరం ట్రై చేయి. సారి గరి సాస దని స్వరం పెట్టుతున్నానా? స్వరం పెట్టు. ఇప్పుడు నేను ఆ పైన నోట్స్ ఇద్దాం అనుకున్నాను కానీ మీరు చెప్పేస్తారు, మీరు చెప్పగలరని నేను పైన నోట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు సా అంటే సి పెట్టుకున్నాం అనుకో అమృత, చూడు అప్పుడు రీ ఏమో డి అయింది, గా డి షార్ప్ అయింది బ్లాక్ నోట్. అలా రాసేసుకోండి అక్కడ సా సి రీ అంటే అంటే సి ఫోర్ అని పెట్టుకోండి. సి ఫోర్ రీ డి ఫోర్ గా డి షార్ప్ ఫోర్ మళ్ళీ రీ డి ఫోర్ ఇప్పుడు దాని లో కాబట్టి ఏ త్రీ బి త్రీ సారీ ఏ షార్ప్ త్రీ జి షార్ప్ త్రీ బి షార్ప్ త్రీ అది షార్ప్ వేసుకోవాలి బ్లాక్ నోట్స్. ఇంకా అంతే అన్ని మామూలే. మా అంటే మా మా అన్నది ఎఫ్ మా ఎఫ్ పా జి సి అవేం మారలే, రీ మారలేదు, డి మారలేదు. మీకు సి మారలేదు, డి మారలేదు, ఎఫ్ మారలేదు, జి మారలేదు, త్రీ నోట్స్ మారే. ఒకటి డి షార్ప్ పా అన్నది జి జి నోట్. అయితే కిందకి డాట్స్ పెట్టాను కాబట్టి మీరు త్రీ బ్లాక్ లోకి వెళ్ళాలి, థర్డ్ బ్లాక్ వెళ్ళాలి, కిందకి రావాలి. అర్థమైందిగా మీకు? కింద డాట్స్ పెట్టాను కాబట్టి కింద బ్లాక్ రండి, ఫోర్త్ సి ఫోర్ నుండి సి కిందకి రావాలి. అప్పుడేమవుతుంది ఏ షార్ప్ ఏ షార్ప్ త్రీ జి షార్ప్ త్రీ డి షార్ప్ త్రీ అది అలా రాసుకుంటే మీ కీబోర్డ్ లో మీరు సి స్కేల్లో ఈ సాంగ్ ప్లే చేయగలుగుతారు కరెక్ట్ గా. ఇప్పుడు నీ ఏమైంది ఏషా బి ఫ్లాట్ త్రీ అనమాట. నీ అంటే ఇక్కడ నీ కింద చొక్కుంది కాబట్టి త్రీ థర్డ్ కిందకి రావాలి నీ. ఎస్ ఎస్ వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. భిన్నా అర్థమైందండి. సి ఫోర్ సి ఫోర్ నుండి స్టార్ట్ చేసుకుంటే అది సాంగ్. మీరు నీ డాట్ కింద పెట్టాం కాబట్టి సి త్రీకి రావాలి, ఆ బ్లాక్ కి రావాలి. ఓకేనా? గ్యాలరీ అమ్మా ఇది నట భైరవి. అర్థమైందండి ఆనంద్ గారు, కీబోర్డ్ ఉంది కదా మీ దగ్గర, అప్పుడు ఆ నోట్స్ అలా అనుకుంటే మీకు ఆ నట భైరవి వస్తుంది. అమృత రాసుకున్నావా అది? అది
సరి గరి సాని సరి సాది పాని పాది సరి గరి సరి స్లోగా పాడు ఇది బాగా ప్రాక్టీస్ చేసి రావాలి చెప్పాను కదా శంకరాభరణం అంటే చాలా హుషారుగా పాడేసే పసగ సగ అని పాడే అరే వీటికి వచ్చేసరికి మీ ఫేస్లు అన్ని డల్ అయిపోతున్నాయి మరి తప్పదండి అందరిని ఆహ్వానించాలి కదా మనం కదా పన్నెండుని ఇక్కడ మరి ఇక్కడ ఫ్రేమ్ అవ్వాలంటే అన్ని శృతులు పలకాలి ప్రతిదీ శుద్ధరిషభం అనగానే చతుర్ శుద్ధ దైవతం అమ్మా విజయలక్ష్మి ఎవరమ్మా మీరు ఇదే ఫస్ట్ క్లాసా మునుపు వచ్చారు కదా హలో విజయలక్ష్మి హలో చెప్పు చెప్పు ఇంత మునుపు వచ్చావు కదా హలో మాట్లాడమ్మా వినిపిస్తుంది హలో వచ్చాను సార్ వారం రోజుల నుంచి సిగ్నల్స్ లేక రావట్లేదు సిగ్నల్స్ లేక ఆడియో ఉన్నావా హలో అమ్మతో పడగల నువ్వు ట్రై చేస్తా సార్ గ్యాలరీ అమ్మా సారి గరి సా స ద ని సా స స స ప ప సా ప ప గ మ మ మ ప ప ప స ప ప కరావ స స స ప ప ప ప ప గ మ మ మ మ ప మ గ స్లోగరా నెమ్మదిగా స్వరం సరి సాని పాని సని సరి గరి సా ని సని పాని సని సరి గరి సా అలా క్లీన్ గా నోట్స్ ముందు స్లోగా సారి పడతారి గరి సాని తని సాకే ప్రాక్టీస్ రాగం వేరేలా మాకి ఆహా మీకు మీరు వేరే పాడతారా వేరే రాగం ఉందా దీనికి పాడు మీరు పాడే పాట పాడు మేము మేము ఇది పాడతాం మా సైడ్ ప్రశాంత్ అంతే కదా ఈ ఇలాగే పాడతాం కదా మనం మేము ఇది పాడతాం దేవుని ప్రేమ ఇదిగో ఇదే పాడతాం మేము మీ మీ సైడ్ అంతే అందరూ అదే కదా అంకుల్ ఇక్కడ కూడా ఇదేనండి అవును ఇదే ఇది వాడుకుంటాం మరి అమృత నీకే వేరే రాగం తెలుసా స్వరం అలా పెట్టు పల్లవి పాడు అంతేనా అంతే అంతే అదే కదా మేము కూడా అదే పాడతాం పరలోక అంతే స్వరం అంతే
ఆ ట్యూన్ లోనే ఆ స్వరం పాడి అలా పాడి సరి సా ని పాని సని సరి గరి సా సరి సా ని పాని సని సరి గరి సా ప్రశాంత్ అంతే కదా ఓకే అదే అంతేగా స్వరం పాని సని సరి గరి సా దేవుని ప్రేమని అయితే ఇప్పుడు ఐదు అక్షరాలను మీరు జంపి తాళంలోనూ పాడాలి అది ప్రాక్టీస్ చేయాలి మిగతా ఇప్పుడు తీసరో చతురస్రంలో ఈజీగా వెళ్ళదు ఇది తర తరే తర తాకిట తాక దేవుని ప్రేమ ఇదిగో ఏమా అసలు ప్రశాంత్ ఈ జంపితాడంలో కాంగ్రెషన్ పాడించాలి మనం మన వాళ్ళందరూ దేవుని ప్రేమ ఇదిగు అని హాయిగా పాడుకుని వెళ్ళిపోతారు కానీ అది ఏదో వికి అసలు ఇలా పాడించాలి అసలు మీ అందరం కాంగ్రెషన్ కుదరదు అంకుల్ మొత్తం కాంగ్రిగేషన్ అంతా పాడితే టైమింగ్ కుదరదు అవును కష్టం కానీ మనం రికార్డ్ చేసినప్పుడు సోలో సాంగ్స్ రికార్డ్ చేసినప్పుడు కంపల్సరీగా అట్లీస్ట్ రాగాలు పాడేసిందే ప్రశాంత్ చూసాం నేను ఆంధ్రప్రదేశ్ లో కీర్తనలో చాలా రాగాలు తేడాగా ఉన్నాయి అయినా ఇంకా పాపులర్ రాగాలు ఇంకా పాడుతున్నవన్నీ ఇంక తీసుకుని ఇంకా చేసేటమే మనం అంతకంటే మనం ఏం చేయలేం ఎటు వచ్చే స్వరం రాస్తున్నాం ఇప్పుడు మంగళమే విశ్వనాకుందాం అన్న తోడి రాగులం అని ఉంది అక్కడ రెండు శంకరాభరణంలో పడుతున్నారు తోడి రెండు విరుద్ధం కదా ఈ ప్రింట్ చేసినప్పుడు ఐ మీన్ పబ్లిష్ చేసినప్పుడు ఈ రాగాల మీద ఒకవేళ అవగాహన లేక అలా చేశారా అని నాకు ఏమంటారండి బెల్లియ గారు ఆశీర్వాదం గారు నాకు అలా అనిపిస్తుంది కొన్ని కొన్ని చాలా దగ్గరగా అంటే ఇప్పుడు ఆనంద భైరవి అంటే అది వక్ర రాగం అలా లేదు అంటే నటభైరవి జన్య రాగమే ఆనంద భైరవి అని రాసేస్తున్నారు కానీ యాక్చువల్గా నటభైరవిలోనే ఉంటుంది అది పాట ఆనంద భైరవి అంటే కొంచెం వక్రంగా ఉంటుంది కనుక ఇప్పుడు ఏంటంటే కేవలం ఇలాగే బాగా పాపులర్ ట్యూన్స్ మన బాగా ఇదైన పాటలు ఇంకా తీసుకుని మనం ఆ స్వరం ఇది రాగం అని మెన్షన్ చేసేసి పబ్లిష్ చేసేయడమే అంతే ఇంకా అలా పెట్టుకున్నాను నేను ఎందుకంటే నేను చాలా మందిని అడిగాను కానీ ఆల్మోస్ట్ అలాగే పాడి పంపిస్తున్నారు అందరు మంగళమే యేసునకు మనుజావాత ఇది ఒకటి ఉంది రెండు శంకరాభరణంలోనే ఉన్నాయి అసలు తోడి అన్నది రాదు మంగళానికి తోడి అన్నదాన్ని వాడరు అసలు రాగాన్ని మరి తోడి అని మెన్షన్ చేశారు ఏదైతేనే అలాగా ఇక్కడ అంకుల్ అనకాపల్లిలో త్యాగరాజు గారు అని ఒక ఆయన ఉన్నారండి ఎవరు చెప్పారమ్మా ఆయన అంటే నా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట అంకుల్ 80 అబౌ అదే ఆయన జనరేషన్ వాళ్ళకే తెలుస్తాయి కొన్ని ఆయన ఒరిజినల్ ట్యూన్స్ పాడతారండి ఆయన ఇప్పుడు పాడగలరా ఎవరన్నా అంటే ఆయన కాంటాక్ట్ చేస్తే అంటే ఎక్కడికి కదలలేరండి ఇంట్లోనే ఉంటారు చర్చ్కి వెళ్ళి రావడం అంతే వాళ్ళ విజయ్ గారు సార్ మీరు కొంచెం మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేసి పంపించమని చెప్పండి సార్ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా మొబైల్లో
అడుగుతానండి. పల్లవి చరణం పాడితే చాలు ఇప్పుడు అందరూ. నాకు ఎప్పుడన్నా డౌట్ అంకుల్, నాకు ఎప్పుడన్నా డౌట్ వస్తే ఆయన్నే అడుగుతానండి ఫోన్ చేసి. అంటే ఇంత ముందు అడిగాను, ఇప్పుడు అడగట్లేదు. ఆయన పాపం ఓపిక చేసుకొని, ఆయనకి బీపీ షుగర్ అన్ని ఉన్నాయి, ఓపిక చేసుకొని అప్పటికప్పుడు అలాగా నాకు ట్యూన్ ఐడియా ఇచ్చేవాళ్ళు అన్నమాట. క్రైస్తవ కేంద్రంలో, ఎందుకంటే ఇప్పుడు రికార్డ్స్ చాలా చాలా డిఫరెంట్ గా చేసేసి ట్యూన్స్ మార్చేసారు కదండి. అవునండి, దానివల్ల నేను కొన్ని సాంగ్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఆయన అడిగి క్లారిఫై చేసుకునేవాడిని. ఏదైనా ఇప్పుడు మా సైడ్ కాకినాడ, ఇప్పుడు ప్రశాంత్ మా అందరికి తెలిసిన ఇవే ఈ ట్యూన్స్, చాలా మంది అవే పంపుతున్నారు చాలా వరకు పాడి. తేడాలు ఏవి లేవు, పెద్దగా లేవు. అదే పాడినప్పుడు సంగతులు అవి ఎక్కువ చేసుకుంటారు తప్ప అంతకంటే ఏమి లేదు. కానీ స్ట్రక్చర్ ఒకటే, భాగం ఒకటే, అలాగే. సో ఇంకా అలాగే వెళ్ళిపోతున్నాం ముందుకి. మన పురుషోత్తమ్ చౌదరి గారు, పంతగాని పరదేశి గారు, ఇలా కొంతమంది ఈ ఆనంద భైరవి, హరికాంబోజీ ఇవి వాడారు. మొత్తం అన్ని రాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యమావతి దొరికి మధ్యమావతి ఉంది, ఈ నవరోజు ఉంది, చాలా జన్య రాగాలు చాలా వాడారు. ఆ పాటలు తెలీదు, ఆ ట్యూన్స్ లేవు. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆ పాట నంబరు ఆ పాట అందరికి పంపుతున్నాను. ఇది తెలిసా పాడండి, పాడి పండు. కొంతమంది పంపుతున్నారు పాపం, పాడ కొంతమంది పంపుతున్నారు. ఎంతైనా మనం స్వరంతో అందరికి తెలియని పాటను మన స్వరంతో చెప్పినప్పుడు అది పాపులర్ అవ్వవు. అందుకని నేనేంటంటే ఒక 25-30 లేదా ఒక 40 సాంగ్స్ బాగా పాపులర్ సాంగ్స్ స్వరాలు రాసి వెస్టర్న్ నోట్స్ ఇండియన్ నోట్స్ రాసి రిలీజ్ చేద్దాం అంతే, ఒక ప్రోగ్రామ్ చేసి ఇంకా పెట్టుకున్నాం. ఏంటంటారు ప్రశాంత్, అలా చేద్దామని. ఇప్పుడు ప్రజలకు ఎవరికి తెలియని ఏదో కొత్త రాగం వాళ్ళు చెప్పి దాన్ని ఎవరు నేర్చుకుని, ఏ రాసి పెట్టినా దాన్ని నేర్చుకునే పరిస్థితుల్లో ఎవరు లేరు. సినిమాల్లో పాడుతున్నాయి ఒక 20-30 పాటలు. ఇంకా బాగా పాపులర్ ఎలాగా పరిశుద్ధ పరిశుద్ధ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మంగళమేసినప్పుడు విజయ గీతం అన్నది సహన రాగం అని పెట్టారు అక్కడ, అది శంకరాభరణంలోనే ఉంది, సహనలో లేదు. విజయ గీతము పాడరే క్రీస్తు త్రిపుడు తాళం, తాళం అలాగే ఉంది, తాళం బాగానే ఉంది. క్రీస్తుకు ఇది సహన అంటే అది అక్కడ చిన్నది రావాలి సహనలాగా అయితే రావాలి. కాకల్ నిషాదం అంటే అది శంకరాభరణ స్వరాలు వచ్చాయి కనుక అప్పుడు అది పాపులర్ కదా బాగా. విజయ గీతం ఎక్కడికి వెళ్ళి ఇలాగ పాడతారు. చిన్ననీకి వచ్చా ఉంటే మనం ఏమన్నా విజయ గీతము పాడరే క్రీస్తుకు జయ పెద్దని క్రీస్తుకు జయ అన్నాం అనుకో, మనం తప్ప పాడుతున్నాం అనుకుంటారు. అలాగే అంటారు కనుక శంకరాభరణంలోనే నోట్స్ రాసి పెట్టేయండి అంతే. అది మనం తోడి ఏమంటారండి శాలిన్ గారు, ఇంకా అంటే మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. కవి రాసేటప్పుడు అలా రాసి ఉండొచ్చు, కానీ రాను రాను రాగం మార్చేసి ఇప్పుడు ఇలా పాడుతున్నారు కాబట్టి ప్రస్తుతం ఇది ఉన్న రాగం, ఇది ప్రస్తుతం ఉన్న తాళం ఇది అని చెప్పాలి మనం. అంతే, తాళం బాగానే ఉందిలే, తాళం ఓకే, కానీ అలా అలా చాలా కొన్ని తేడాలు ఉన్నాయి. అవి చూసి మనం నేర్చుకోవచ్చు. ఇంకంతే, ఇంకా అట్లాగే వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నాను నేను. ఎందుకంటే ఓపెన్ గా నేను మెసేజ్లు పెట్టాను, ఓపెన్ గా పెట్టాను దాన్ని. ఇలాగే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పరిశోధన అని మీకు పెడతాను, పెట్టినట్టు నన్ను చూసుంటావు వికీ ప్రశాంత్ నీ కూడా పెడతాను చూడు, కొంత మంది పంపించు. అది గ్రూప్ లో పెట్టాను, మన గ్రూప్ లో పెట్టాను ఒకసారి, నీకు మళ్ళీ పెడతాను. ఆయన కొత్త ఏమైనా తెలిసినాయి అంటే పాపులర్ గా ఉంటే ఇంకా అలాగే వెళ్ళిపోయి
ఇప్పుడు ఇవన్నీ పాపులర్ వే. ఇప్పుడు మీరు దాదాపు ఎన్ని సాంగ్స్ నేర్చుకున్నారు మీరు ఇప్పటి వరకు? దీంతో దేవుని ప్రేమ ఇదితో 13 సాంగ్స్ చేసాం మనం. మధ్యలో ప్రభు చేసిన ఆలయం తీసేయండి. 12 ఆంధ్ర క్రైస్తవ కీర్తన నేర్పిస్తాను స్వరాలకి, స్వరాలతో పాడతారు. మార్గము చూపు పాడు అమృత. సగ సగ ద పాప గరిస ఆస పడమ ఆసుతో కేన సగ సగ ఆస గ సగ ద పాప గరిస ఆస ద ప మ ద ప ఆస గ సగ ద పాప గరిస అది కూడా వేసుకో. రీ 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 సని ద ని సా ప ప స గ అలా అలా పాడాలి. ప్రాక్టీస్ చేయి. ప స గ స గ ద ప ప గ రి స సా స ద ప మ ద ప. స్ట్రక్చర్ అంటే స్కెల్టన్ నేర్పుతాం ముందు స్వరం. స్కెల్టన్ కి మళ్ళీ ఎప్పుడైతే దానికి యాక్సెంట్ నేర్పుతాం. ప స గ స గ ద ప ప గ రి స సా స ద ప మ. ఇది స్వరం. వోకల్ సోలోకి వచ్చేసరికి దాని కలర్ మారిపోదు. కాంగ్రిగేషన్ అలా పాడతారు. మార్గము చూపుము ఇంటికి అనే అలాగా కాంగ్రిగేషన్ అనుకో. కానీ నీవు సోలో వచ్చేసరికి యాక్సెంట్ ప స గ స గ ద ప ప గ రి స సా స ద ప మ ద ప. అది భావం. ఇక లిరిక్స్ పడేసరికి పూర్తి అన్నం ఇంకా ఇంకా కలర్ ఇంకా కలర్ తీసుకొస్తాం. ఆనంద్ గారు ఇంకోటి పాడండి. సరిగా పాప అది కాదు ఎవరు పాడేసి మరి విదరి సమ పమగరి విదరి సమస విగమ పమ గమ గరి సరి గ ప
వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇవి ఇలాగా అన్ని ప్రశాంత్ ఇలా నేర్పేస్తున్నాం, స్వరాలతో నేర్పేసి పాడించి వీళ్ళలో మరి ఎవరైనా బాగా పాడగలిగినప్పుడు రికార్డ్ చేస్తాం, సెలెక్ట్ చేసి కొన్ని స్వరంతో స్వరం గప్ప మగరి సని సగగ. ఎవరు స్పందన పాడు, గప్ప మగరి సని సగగ అలా పాడాలి. నిన్న క్లాసికల్ యాక్సెంట్ తో పాడు. గరి సని పని సరి గరి సరి పని గరి సరి ఇది టెంపో. ఏ హోర గరి సని సగా గ గ మరి గ గ ప మ గరి రి గ మ గరి ని సా గ ప మ గరి సని సగా గ గ మరి గ గ ప మ గరి రి గ మ గరి ని సా గ ప ద ద స స ని ద ని స గ ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ స ప మ గ మ రి గ స ప మ గ మ రి గ గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స గ గ గ రి గ మ గ రి స ని ప ని స రి గ గ గ రి గ మ గ రి స ని ప ని స స గ రి గ స రి స ప ప ని స స గ రి గ స రి స గ గ రి గ మ. నేను ఊరికనే అన్నానులే అంటే సాంగ్ అంచేత ఆయన ఒరిజినల్ టెంపోలోకి రావాలన్నమాట. చెప్పాను కదా భావం యహో అని ఏమేం చేశాడో చెప్పాలి. గుర్రం మీద వెళ్తున్నట్టు ఉంటది, రథం మీద వెళ్తున్నాడు. టెంపోలోకి రావాలన్నమాట. ఓకే గప్ప స్వరం పాడినా అలాగే పాడాలి. గప్ప మ గరి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ అది రెండు సార్ ఏ హో ఇలా రకరకాలుగా గొంతు తిరిగిన వాళ్ళు రెండు అక్షరాలు నాలుగు అక్షరాలు ఎనిమిది అక్షరాలు అలా పాడేయచ్చు. అక్కడ శంకరాభరణానికి అల్టిమేట్ అది ఏహో నామల నలించెలుదన్న గగ్గరి గ మ గరి సని పని సరి గగ్గరి గ మ గరి సరి పని సరి గ సరి స గగ్గ. ఎలా ఉంది ప్రశాంత్ మధ్యలో బిట్టేసి అది పాడుతుంటే స్వరాలు వచ్చాయి నాకు. కీర్తనలు ఎంత ఏం చేశారంటే ఒకసారి ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటది. ఆంధ్రక్రైస్తవ కీర్తనలు కొన్ని రాగం ఆ భావం అలా చేశారు. ప్రతిదీ ఒక టెంపో ఉంటుంది, ఒక నడక ఉంటుంది. ఏంటది దాన్ని ముక్తాయింపులు వికి పాటలో చూడు, శరణం పాడరా అనుపల్లె అంటాం శరణంగా నీ దాన్ని ద ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ గ ల అంటే సాంగ్ లోనే పెట్టేశాడు ముక్తాయింపు. స త త న రి న ని గ ప మ గ రి స ని స గ రి స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స గ గ రి. ఈ గగ్గగానా రిగమాగరేనా అనకపోయినా పర్లేదు, పాట కరెక్ట్ గా వస్తే చాలు స్వరం. ఓకే బాగా పాడానన్నా, వెరీ గుడ్. అది
శాలిం గారు సార్ చెప్పండి ఉన్నారండి సరే రైట్ వచ్చారండి మరి సెలవు తీసుకుందాం వేళ కొత్త పాట నేర్పండి పాడి నేర్చుకుని వస్తా ఉన్నారు వీళ్ళు మనం అందరిని ఆహ్వానించేసాం సార్ అవునండి గారిని చతుశ్రుతి రిషభం గారిని అందరిని ఆహ్వానించాం వీళ్ళు ఎంతవరకు వాళ్ళకి మరి టీలు ఇస్తారో కాఫీలు ఇస్తారో లేకపోతే ప్రతి మధ్యమం గారిని పిలుస్తాం మంచి పాట ఉంది కళ్యాణి కళ్యాణి రాగం కనుక మరి ఇవి స్వరాలు శంకరాభరణాన్ని ఎంత ఎంజాయ్ చేశారో మిగతావి కూడా అవి మనం బాగా చేయాలి ప్రాక్టీస్ చేస్తేనే స్వరం వెంటనే ఇప్పుడు మలహరి పడగడం మ ప ద స స రి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స త రి మ గ రి చూసారా స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స అలా పాడాలి అంకుల్ అడ్డొచ్చానండి ఆ కీర్తనకే నేను మానేశానండి ఇక్కడ మ్యూజిక్ క్లాస్ నేను మార్చేశాను కదా పదాలు అదే ఇప్పుడు మీరు మాకు దొరికారు అదృష్టంగా అప్పుడు మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు అవన్నీ అనవాల్సి వచ్చి ఇంకా నేను డ్రాప్ అయిపోయాను అన్నమాట అక్కడ నేను చెప్పేటప్పుడ కాదండి అంత ముందు నేను ఇక్కడ వెంకటరావు మాస్టర్ గారు అని ఆయన దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకునేవాడి అన్నమాట మార్చేసే క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం మరి తెలియదు కరుణ నిలయ మరియాసుత వందనములు పరమ పిత అంగ నిల దయ చూపుమ కర పాలక కరణో ప్రభు వరమీయగ దరి చేరవ వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమ సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు కర ఆ స్టాండర్డ్ లో లిరిక్స్ రాయడానికి చాలా కష్టపడ్డాను కదా స్టాండర్డ్ ఉంది కదా చాలా కష్టం అలా అది వెరీ గుడ్ ప్రశాంత్ చాలా థ్యాంక్స్ అప్పుడప్పుడు అలా కనిపిస్తూ ఉండాలి తప్పకుండా నా వాయిస్ వస్తున్నాడు ఓకే రైట్ చాలా బాగుంది నాకు చాలా ఎంజాయ్ చేస్తుంది ఈ రోజు చాలా బాగా మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు అందరూ ఇంట్రెస్టింగ్ గా వస్తున్నారు ఇప్పుడు దాదాపు ఒక 40 ఫ్యామిలీస్ అలాగా ఈవేళ కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు చక్కగా పాడేవాళ్ళు కూడా కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు బాగా పాడుతున్నారు అండి మంచి వాయిస్ ఉన్నాయి అందరికి అది ఇంకా బాగా ట్రైనింగ్ ఇచ్చి మనం రికార్డ్ చేద్దాం మీరే కీబోర్డ్ నువ్వే ఇందులో వికెట్ రిధమ్ అన్ని మనం పెట్టుకుని రికార్డ్ చేద్దాం నీకు తెలుసు కదా చాలా సింపుల్ పిట్స్ లో మనం చేస్తూ ఉంటాం ఆర్కెస్ట్రా మనకు అనవసరం సింపుల్ నోట్స్ పాట అంతే అదే మా మా పద్ధతి ఎప్పుడు అంతే ప్రశాంత్ నేను నేను కూర్చున్నావు అంటే ఇద్దరును 8 బార్స్ బీజియం 16 బార్స్ మాక్సిమం ఒకవేళ వీడియోలు చేస్తే అది వేరే విషయం కానీ పాట ముఖ్యం కదా వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే మీరు టీచ్ చేసింది ఓన్లీ వారు వినడం కాకుండా వారు మీ దగ్గర నుంచి ఇంకా డౌట్స్ అడిగితే ఎక్కువ నేర్చుకోగలరు మీ దగ్గర తక్కువ
వాళ్ళు చదువుకొని మీ దగ్గర నుంచి సంపాదించుకోవాలి. అది మళ్ళీ ఎవరు అలా విని అంతే నేర్చుకుంటే అంతే నేర్చుకుంటారు. అలా కాకుండా మిమ్మల్ని డౌట్లు అడిగి ఇది ఎలాగా ఇది ఎలాగా అలాగే చేసేవాడు. మిమ్మల్ని ప్రశ్నలు ప్రశాంత్ ప్రశ్నలు వేసి దానికి ఆన్సర్ అలా వస్తుంది మన సబ్జెక్ట్. అలాగే ధైర్యంగా చేయండి, ఫోన్ చేయండి, నాకు పర్వాలేదు. నా ఫోన్ నంబర్ నోట్ చేసుకుని ఒకసారి నాకు వినిపించండి, పర్వాలేదు. ఫ్రీగానే ఉంటాం, చెప్తా ఉంటాను, ఇలాగ ఇలా ఇలాగ అనండి. అని ఆ సంగతి వచ్చింది అంటే మీకు తెలిసిపోతుంది. మీరు ఒకసారి మొబైల్లోనే ఒకసారి పాడుకుంటే పాడుకుని మళ్ళీ నాది మళ్ళీ పాడుకుంటే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంటుంది కదా. ఓ ఇలా పాడారు, ఇక్కడ ఇలా పడికారు పాయలని పాదని సాదని పాద గపని ఆ ప్రోగ్రెషన్ అలాగా ఇచ్చిన ప్రోగ్రెషన్ అలా ప్రాక్టీస్ చేస్తుంటుంది. చేరిపోయి ఉంటారు చేరిపోయిన మైక్ లో పాడుతుంటే బాగా పాడిస్తూ ఉంటుంటారు. మా మైక్ చేరిపోయి తెలుసు ఏం ఫ్లాట్ ఈ ప్రోగ్రెషన్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ ఎక్సర్సైజెస్ అన్ని ఇచ్చాను కదా ప్రతిది. సరే అలాగంటూ ఉంటే మరి జంట్ స్వరం సరే రే గగ మరే రే గగ అంటే క్లోజ్ లిప్ కూడా చాలా అలా హోల్డ్ చేసుకోవాలి. అప్పుడు చూడండి ఎలా ఉంటుంది వాయిస్ పర్ఫెక్ట్ వస్తాయి. సరేనా మరి ప్రశాంత్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మంచి డ్రమ్మర్ ఎవ్రీడే ఉంటాను వస్తాను జాయిన్ అవుతాను ఉండాలి. అంటే శాస్త్రంలో తాళాలు మీ ఏదో 6-8, 7-8 లా ఉంటున్నారు మీరు. నేను 26/8 వాయించమంటే వాయించాలను అంతే కదా 3-8 అలా వస్తున్నారు మీరు 7-8 ఓకే తగ్గట తగ్గదేనా 9-8 చెప్పు అంటాను 11-8 చెప్పమంటాను 13-8 చెప్పమంటాను చెప్పాలి 13-14-15 మీరు ఆ సిస్టమ్ చూస్తే మీకు మతిపోతుంది. ఇక 26 లో పాడాడు శ్యామ శాస్త్రి అంటే 26 తర్వాత సమ్మ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ 75 తాళాలు ఇంటూ 5 35 తాళాలు ఉన్నాయి. 35 తాళాల్లో పాడారు అంటే మొదటి కాలం రెండో కాలం మూడో కాలం సరిగమ్మ 16 అక్షరాలు పాడేసిన వాళ్ళు ఉన్నారు. అలా సాధన చేస్తే ఇంకా ఏం పాడాలి. ఇంకే బాలమురళి గారు అందరిని మించిపోతారు అలాగని చేస్తే. కానీ అర్థమైంది ఇప్పుడు అందరికి కూడా సిస్టమ్ అర్థమైంది. మొదటి కాలంలో పాడిస్తున్నాను రెండో కాలం మూడో కాలం పాడుతున్నారు.
నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ మీద రాను రిధమ్స్ కూడా చెప్తున్నానేమో. రెగ్యులర్ ఇప్పుడు మన వెస్టర్న్ అంతా రెగ్యులర్ 2-4 తప్పే ఉంది అక్కడ, వెస్టర్న్ లో 2-4 ఎక్కువ. ఇంకా మన వాళ్ళు ఇంకా 6-8 7-8 వాడతారు. వెస్టర్న్ అంతా అంతే కదా ఎక్కువ 2-4. పియానో అయితే పియానో బ్యూటీ 3-4 ఒకటి ఇలా వెరైటీస్ ఆఫ్ 9-8 పాయింట్స్ తక్క తక్కిట్ట తక్క తిన్న తక్క తక్కిట్ట తక్క తిన్న రీ రికార్డింగ్ చేసాం మేము ఒకసారి దీని మీద సమం దొరికేది కాదు అడిగా తర్వాత ఎక్కడ సమం ఎలా వేసారని 13 అంటే ఏంటంటే సమం పట్టుకోవడం కష్టం అలా ఉంటుంది. జాయిన్ అవుతుంటే కొన్ని కొన్ని మా ఇలాగా పక్కన లీగ్ రివిజన్ లా ఉంటది మీకు తర్వాత సరేనా. రైట్ అండి, ప్రశాంత్ గారు ప్రార్థన చేస్తారు. ప్రశాంత్ గారు క్లోజింగ్ ప్రేయర్. తప్పకుండా తప్పకుండా. దేవానికి వందల స్తోత్రాలు స్వామి. ఇదిగోనైనా ఇంతవరకు తండ్రి యొక్క క్లాస్ నువ్వు ఘనంగా నడిపించావు, నీకు వందనాలు. ఈ లాక్డౌన్ లో చక్కగా వారు నేర్చుకోవడానికి వారి వారి గృహాల్లో ఉండి నేర్చుకోవడానికి నువ్వు కృప చూపించిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా ఇది నడిపిస్తున్న నేర్పిస్తున్న అంకుల్ గారిని, ఆయన మహర్షి అంకుల్ ఇంకా దీవించి నాయన తండ్రి ఆశీర్వదించి ప్రభు అనేకులకు ఆశీర్వాదకరండి. తండ్రి ప్రభు ఈ యొక్క అంతటినీ కూడా నడిపిస్తున్న శాలయ మంత్రులు గారిని కూడా ఆశీర్వదించి ప్రభు నడిపో వారికి ఓర్పు సహనమును దయచేసి తండ్రి క్షుణ్ణంగా తండ్రి ప్రభు మరి నీ నామ మహిమాత్మే వారు నేర్చుకొని నీ నామ మహిమాత్మే వారు అనేక చోట్ల వాడబడులాగా నా వారిని అభిషేకించండి. నేర్చుకున్న వారిని అభిషేకించండి, కృప చూపించండి. రాబోయే దినంలో గొప్ప నాయన కళాకారులుగా తండ్రి వారందరినీ తీర్చిదిద్దండి నాయన. ఇంపుగా ఆయన నేర్చుకుని తండ్రి ప్రభు వాయించలాగిన తండ్రి నేను ఆరాధించలాగిన గొప్ప ఆరాధకులుగా వారి చేయండి తండ్రి. కార్యక్రమం అంతటిని కూడా నీ గాయపడిన స్థలంగా పిలుస్తున్నాను. మీరే ఇంకా అనేకమైన క్లాసులు తరగతులు తండ్రి ప్రభు ఇంకా కొనసాగులాగా మీరే దీవించి చూపించమని యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన అడిగి స్థుతించి పొందుకుని నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు మరి మహర్షి గారికి, వారి కుటుంబ సభ్యులకి, మరి ఈ రోజు మనతో ఉన్న ప్రశాంత్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, మిగతా బిడ్డలందరికి, ప్రతి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో అద్భుతమైన అభిషేకం అనుగ్రహించి, తలాంతు అనుగ్రహించి, పరిపూర్ణమైన శక్తి సహనము అనుగ్రహించి ప్రభు ఆయన మహిమాద్యమే ప్రతి ఒక్కరిని వాడుకుని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రశాంత్ వచ్చారు, ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిషియన్ అన్నమాట. చాలా సంతోషం, సాక్ష్యం విన్నాం కదా. అలాగే విక్కీ కూడా వచ్చాడు, మంచి డ్రమ్మర్ విక్కీ కూడా. వీళ్ళందరూ నాకు అంటే గౌరవం, నేనంటే అభిమానం గౌరవం నా మాట అంటున్నా. మళ్ళీ అప్పుడప్పుడు జాయిన్ అవుతుంటే ఇలాగ ఎంకరేజింగ్ ఉంటుంది ప్రశాంత్. తప్పకుండా తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ప్రాక్టీస్ చేసుకుని రండి. వికి నువ్వు కూడా అప్పుడప్పుడు జాయిన్ అవ్వు, అంటే నీకు కూడా ఒక రివైజ్ చేసినట్టు ఉంటుంది సబ్జెక్ట్ కూడా సరదాగా. ఒకసారి మర్చిపోకుండా ఇలా చెప్పడం వల్ల అన్ని గుర్తు వస్తున్నాయి నాకు కూడా.
చాలా కాలం అయింది కదా అండి, ఇప్పుడు 2005 లో క్లాసులు తీసుకున్నాను కాకినాడ కూడా వెళ్ళి శాలేం గారు. అవును అవును, అప్పుడు ఇక్కడ ఒక మూడు బ్రాంచ్లు కదండి, సిరిపురలో బ్రాంచ్, క్రైస్ట్ సేవియర్ చర్చ్ లో బ్రాంచ్. అప్పట్లో ఐదు కదండి బ్రాంచ్, గోపాలపట్నం ఉండేది, సిరిపురంలో ఒక బ్రాంచ్ ఉంది, గాజువాక లో బ్రాంచ్, గాజువాక లో స్కూల్, స్కూల్లో పెట్టాం కదా. అవును సార్, అవునండి అవును. అలాగా అన్ని బ్రాంచ్లు తిరిగామండి, నాతో పాటు చాలే మారుతి వ్యాన్. స్టీరింగ్ మీ చేతికి వచ్చింది కదా, స్టీరింగ్ స్టీరింగ్ ఇదే అంటే మా ఇంట్లో పార్క్ చేసిన తర్వాత స్టీరింగ్ ఊడిపోయింది, మొత్తం ఊరంతా తిరిగి బ్రాంచెస్ తిరిగి మా బంగ్లాలో పార్క్ చేశారు, పార్క్ చేశారు అంటే స్టీరింగ్ ఊడిపోయింది. అదే దానిలో ఊడిపోయిన చాలా కష్టమయ్యేది. తర్వాత మార్చాం మనం, మారుతి గారికి వచ్చాం, మారుతి గారు తర్వాత ఏదో మొత్తానికి చాలా ప్రమాదాలను బయటపడ్డాలి జీవితంలో, చాలా ఉన్నాయి అలాంటివి జరిగినవి చాలా అద్భుతంగా. ఈవేళ ఏంటంటే సాక్ష్యం మరే చెప్పేస్తాను వినండి, నాకు సాయంత్రం ఫోన్ వచ్చింది, ఫోన్ వస్తే ఏంటంటే ప్రశాంత్ ఈ ల్యాప్టాప్ కొనిచ్చేసారు అందరూ, విన్నావా ప్రశాంత్? కొత్త ల్యాప్టాప్ కొనిచ్చేసారు. వావ్, నాకు ప్రకాష్ గారు చెప్పారండి, ప్రకాష్ అంకుల్ చెప్పారు, నేవీ ప్రకాష్ అంకుల్ చెప్పారు నాకు. అయిందా ఈవేళ ఇదమ్మో అప్పుడప్పుడు ఇంటర్నెట్ అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతుంది, సాయంత్రం ఫోన్ వచ్చింది సార్ నేను ఎయిర్టెల్ నుండి వస్తున్నాను, వైఫై ఫిక్స్ చేయాలి, నాకు అప్పుడే ఇక్కడ హాట్స్పాట్ ఉంది, జియో ఇది ఉంది నా దగ్గర, మళ్ళీ ఏంటంటే లేదు సార్ ఒక ఆయన చెప్పారు మీకు అర్జెంట్ గా ఫిక్స్ చేయమన్నారు అని చేయడు. మన శ్యాంబాబు అని అతను నాకు అంత డిస్టర్బెన్స్ రాకూడదని మళ్ళీ ఆయన మెసేజ్ పెట్టారు శాలిమ్ గారు, ఇది ఇంటర్నేషనల్ అయిపోతుంది కాబట్టి మీకు ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండకూడదు సార్ అని. ఇంకందుకంటే ఏంటమ్మా నా జీవితం ధన్యమైంది కదా దేవుని సేవలో ముందు నాటానికి. అలాగా యూకే స్టార్ట్ చేశాను, యూకే ప్రోగ్రామ్, యూకే కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, మూడు క్లాసులు చెప్పాను అప్పుడే ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 4:30 వాళ్ళ టైం 1:00 కనుక ప్రేర్ చేయండి బాగా. శాలిమ్ గారు విన్నంటే ఉంటున్నాడు ఆయన, ఒకరేదో నా కోపం వచ్చిందండి మహర్షి గారు అంటారు. థ్యాంక్ యూ. ఏం సార్ మీ వాయిస్ వినిపించట్లా, సారీ సారీ, అప్పుడప్పుడు మ్యూట్ అంటే మీ ఎవరు మాట్లాడుతూ వాళ్ళు మాత్రం ఆన్లో వస్తే అది క్లియర్ గా ఉంటదండి. అవునండి అవును, అందుకోసం నేను మ్యూట్ చేస్తా ఉంటాను అనమాట, మిగతా అన్ని మ్యూట్ చేస్తా, అప్పుడప్పుడు నాది కూడా మ్యూట్ చేసి మర్చిపోతుంటాను అనమాట. అది శాలిమ్ గారి సాక్ష్యం, అది నా సాక్ష్యం, నేను చెప్పుకుంటున్నాను ఆయన అలాగా ఒక స్పిరిచువల్ గైడ్. ఇప్పుడు ఉదయం నుండి ఎలాగ ఉంటాడు ఆయన, అంత ఎనర్జీ, సండే స్కూల్ ఇంకోటి ఏదో ఇంకోటి మళ్ళీ ప్రాజెక్ట్, మళ్ళీ మధ్యలో మళ్ళీ మ్యూజిక్ వచ్చి ఏదో కీబోర్డ్ తయారు చేద్దాం వీళ్ళకి అర్థమయ్యేటట్టు మళ్ళీ అది చేస్తూ ఉంటాడు అలా చేసి మళ్ళీ ఫోన్. ఆయనకు అంటూ ఒక టెమ్ ఒకటి ఆలోచించుకోవాలి మనం. సరే మరి థ్యాంక్ యూ అందరు, గుడ్ నైట్. గంట యూట్యూబ్ ఛానల్లో ఉంటది ఈ వీడియో, ఒకసారి అందరు చూడండి. ఆనంద్ గారు ఒక్కలే, ఆనంద్ గారు మాత్రమే చూసి తన టైం నోట్ చేస్తారు సార్ యూట్యూబ్. మిగతా చెప్పండి, అవునండి సబ్స్క్రైబ్ చేస్తే మనకు లాభం ఉంది యూట్యూబ్. అవునండి
అలాగా. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ, గుడ్ నైట్. అందరిని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ ఛానల్. చాలా బాగుంది అంకుల్. Good night, and praise the Lord. Good night.